హాయ్ అండి, నా పేరు స్వాతి. మరోసారి నా ఛానల్లో మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని భావించి నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇయర్ ఏప్రిల్లో, మే ఏప్రిల్ ఆ జూన్లో మనం చూసాము, ఏ సిటీలో కూడా బెడ్స్ లేవు, ఆక్సిజన్ షార్టేజ్, ఇవన్నీ చూసాము. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒకటి లాస్ అనేది జరిగింది. ఇలాంటివి జరగకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఆల్ఫా వేరియంట్ వచ్చింది కోవిడ్లో, బీటా వచ్చింది, గామా వచ్చింది, డెల్టా ద డామినెంట్ వన్ ఏదైతే అల్లాడిచ్చేసింది ఏప్రిల్లో. దాని తర్వాత ఇప్పుడు కొత్త వేరియంట్, దాట్ ఈస్ ఒమిక్రోన్. ఒమిక్రోన్ వేరియంట్ అన్నిటికన్నా ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్నది. మ్యూటేషన్స్ అని నేను వర్డ్ ఏదైతే వాడుతున్నా అదేంటంటే, మనం ఇప్పుడు కోవిడ్లో స్ట్రక్చర్ చూసాం కదా, రౌండ్గా ఉండి దానిపైన ముళ్ళులు ముళ్ళులు కింద ఉన్నాయి. సో పైన ఏదైతే ఆ ముళ్ళుల టైప్లో ఉన్నాయి కదా, దాన్ని స్పైక్ ప్రోటీన్ అంటారు. సో ఆ స్పైక్ ప్రోటీన్లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ని బట్టి వేరియంట్ అనేవి మారుతాయి అన్నమాట. సో మనం ఏదైతే వ్యాక్సిన్స్ కూడా వేసుకుంటామో పైన ఏవైతే ఈ స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయో, ముళ్ళు లాంటివి ఉన్నాయి, దానిపై మన వ్యాక్సిన్స్ వెళ్ళి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది టు నాట్ అలౌ ద వైరస్ గెట్ ఇన్ సైడ్ అవర్ బాడీ. సో ఆ యాంటీబాడీస్ పైన ఉంటాయి కాబట్టి ఆ వైరస్తో ఫైట్ చేస్తాయి అన్నమాట. ఇంతకుముందు ఆల్ఫా వేరియంట్లో ఏంటంటే ఎవరికన్నా కోవిడ్-19 వచ్చినప్పుడు ఒకరికి వస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండేవి అవి 3-4 ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టు. సో అందుకని కోవిడ్-19 ఎప్పుడైతే వచ్చింది, అన్నీ పాటించారు, లాక్డౌన్స్ అన్నీ చేశారు, వచ్చిన వాళ్ళ వల్ల అంత ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు, అంత సివియారిటీ లెవెల్కి వెళ్ళలేదన్నమాట ఆ వేరియంట్. ఈ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే వచ్చింది అది డెల్టా వేరియంట్ అన్నమాట. చాలా దారుణాలు చేసి వెళ్ళింది అది. అన్నిటికన్నా డేంజరస్ వేరియంట్ ఏదైతే అది డెల్టానే అన్నమాట. సో అది ఒకరికి వస్తే దగ్గర దగ్గర 8 మందికి మినిమం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎవ్రీడే 4 lakh కేసెస్ కూడా వచ్చున్నాయి. ఏదైతే ఈ చేంజెస్ ఉంటాయి కదా, నెంబర్ ఎంత ఒకళ్ళ నుంచి ఎంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని మ్యూటేషన్స్ అంటారనమాట. సో ఆల్ఫా వేరియంట్లో ఆ మ్యూటేషన్స్ అని వచ్చేసి 3-4 ఉన్నాయి, డెల్టాలో 8 వరకు ఉన్నాయి, ఒమిక్రోన్లో ఆ మ్యూటేషన్స్ అని 32 వరకు ఉన్నాయి అన్నమాట. సో దగ్గర దగ్గర 4 times మల్టిప్లై అవుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఒకవేళ ఇండియాలో కూడా ఇది ఎంటర్ అయిపోతే ఒమిక్రోన్ వేరియంట్ అనేది ఎంత సివియారిటీ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా లాగే సివియర్ ఉంటుందా, అన్ని ప్రాణాలకి హాని జరుగుతుందా, దాని గురించి రీసెర్చ్లో సైంటిస్టులు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో బయటకు వచ్చింది ఈ వేరియంట్. సో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు WHOకి తెలియజేశారు ఇట్లా వచ్చిందని. ఎప్పుడైతే తెలియజేశారో గవర్నమెంట్ అక్కడ ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం కూడా స్టాప్ చేశారనమాట. అక్కడి నుంచి వేరే కంట్రీస్కి ఎటువంటి ట్రావెలింగ్ ఉండకూడదు కాబట్టి. కానీ ఇక్కడ ట్రావెలింగే మేజర్ కాదు, ఆల్రెడీ ఒకవేళ ఎంటర్ అయిపోయి ఉంటే చాలా దేశాల్లో వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది రికార్డెన్స్ మన దగ్గర రికార్డ్స్ ఉండవు కాబట్టి, వచ్చింది అనుకుంటే దాన్ని బట్టి హాస్పిటలైజేషన్ కానీ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం దీన్ని డెవలప్ చేసుకుంటే బెటర్. ప్లస్ మన సైడ్ నుంచి మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలి అదైతే ఖచ్చితంగా తీసుకోవాలి. నా పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఈ వీడియో చేయడానికి ఏంటంటే, ఇది కనిపెట్టింది 24th November ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కనిపెట్టారు. సో ఇది ఏ వేరియంట్ కూడా రాగానే, అంటే ఏ వైరస్ కూడా రాగానే ఇమీడియట్గా తెలిసిపోదు ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఎంత హార్మ్ చేస్తుంది, అవన్నీ తెలియదు. సో నెక్స్ట్ 14 days వరకు ఈ వేరియంట్ గురించి, దీని సివియారిటీ గురించి కానీ ఏమన్నా వినగలరు అనమాట న్యూస్లో. ఎందుకంటే ప్రస్తుతం WHO దగ్గర కూడా ఎటువంటి దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, డేటా లేదు. సో వైరస్ ఒకవేళ స్ప్రెడ్ అవుతున్నా సరే అది 14 days తర్వాతే తెలుస్తుంది. సో క్వారంటైన్ చేయడానికి కూడా 14 days ఎందుకు పెట్టారంటే, ఒకవేళ స్ప్రెడ్ అయితే కనుక క్వారంటైన్ చేస్తే అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. మీరు నెక్స్ట్ 14-20 days చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. 3rd wave అన్నారు, అది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. ఈ ఒమిక్రాన్ అనేది పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుందా, ఓవరాల్ని అందరికీ ఎఫెక్ట్ చేస్తుందా, లేకపోతే అసలు ఎఫెక్ట్ ఏదా, అది దాని గురించి మనం ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏమీ చెప్పలేము. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇది ట్రాన్స్మిట్ ఫాస్ట్గా అవుతుందంటే ముందుకన్నా చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మ్యూటేషన్స్ 4 times స్పీడ్గా ఉన్నాయి, దాంట్లో 8 మందికి అవుతే దీంట్లో
32 మంది వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మ్యూటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. దాని తర్వాత కొంతమందికి ఇంగ్లాగ్ తిరుగుతూ ఉంటారు, ఓకే మాకు ఆల్రెడీ మేము ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అనమాట, ఇంకా మాకు ఏ వైరస్ వచ్చినా ఏమీ చేయలేదు, అట్లాంటిది ఏమి ఉండదు. డెల్టా వేరియంట్కి మన ఏదైతే వ్యాక్సిన్స్ వేసుకున్నామో అది డెల్టా వేరియంట్కి మాత్రం బాగానే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ వచ్చే వేరియంట్కి మన వ్యాక్సిన్స్ పనిచేస్తాయో లేవో అది చెప్పలేము, ఎందుకంటే ఒక్కో వేరియంట్కి ఒక్కోలాంటి వ్యాక్సిన్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయో లేదో దానికి గ్యారంటీ అనేది లేదు. సో ఎవరైతే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉన్నారో వాళ్ళు ఈ ధీమాలు అస్సలు ఉండొద్దు, మనం ఆల్రెడీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అన్నీ అయిపోయినాయి మాకేం రావు, రావచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో 100 ఏదైతే అట్లీస్ట్ కేసెస్ వచ్చినాయో దాంట్లో 50% ఎవరు అయితే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఉన్నారో వాళ్ళకే రీఇన్ఫెక్షన్ అయిందన్నమాట. ఇంకా ఒక్కలో వచ్చేసి వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం చూస్తే మనం ఆల్రెడీ వ్యాక్సిన్ అయినప్పటికి కూడా ఫుల్ గ్యారంటీ లేదు. దాని తర్వాత దీని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి, డెల్టా వేరియంట్లో మనం సింప్టమ్స్ ఏం చూసాం, వాసన పోవడం కానీ టేస్ట్ వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆక్సిజన్స్ లెవెల్స్ మేజర్గా డౌన్ అయిపోవడం అట్లా జరిగింది. ఈ ఒమిక్రోన్లో అలాగా కొంత లేదు అంటున్నారు, దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవ్వు అన్నట్టు రీసెర్చ్ చెప్తుంది. ఇది నా అనాలిసిస్ కాదు, రీసెర్చ్ పరంగా అనమాట. అది కాకుండా టేస్ట్ కానీ మీ స్మెల్ కానీ వెళ్ళదు. మీ సింప్టమ్స్ ఎట్లా ఉండొచ్చు అంటే మీకు దగ్గు రావడం లేకపోతే జలుబు, ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే చాలా టైర్డ్గా ఫీల్ అవుతారు కదా, అట్లా సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ సింప్టమ్స్ ఏంటంటే ఇంచుమించుగా మనకి నార్మల్ ఫ్లూ ఏదైతే సీజనల్గా నడుస్తుంది అట్లానే ఉంటాయి. సో ఒకవేళ అలాంటి సింప్టమ్స్ వచ్చినా సరే మీరు ఫ్లూ అయ్యే కదనే ఊరుకోవద్దు, మీరు టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఒమిక్రోన్ కూడా మీరు ఆర్టీపీసీఆర్ ద్వారా మీకు పాజిటివ్ కాదా అనేది మీరు దాంట్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ దీనికి బాగా పనిచేస్తుంది. ఇండియాలో ఇప్పటి వరకు రాలేదని అంటున్నారు, కానీ రీసెంట్ న్యూస్ ఏం ఉందంటే ఒక ఎవరో ఇండియాకి కమ్యూట్ చేశారు సౌత్ ఆఫ్రికా నుంచి, అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, అక్కడి నుంచి కమ్యూట్ చేశారు కాబట్టి అదొక ఏమంటారు స్ట్రెస్ లాగా అయిపోయింది. అందుకని అతను ఏ ఫ్లైట్లో అయితే ట్రావెల్ చేశాడో అందులో ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర 400 ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 14 డేస్ ప్లీజ్ ఫాలో ఆల్ ద ప్రికాషన్స్. ప్రికాషన్స్ ఏం ఫాలో చేయాలి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇవన్నీ మనం పాటిస్తూనే ఉన్నాం. ఇంకా గట్టిగా పాటించి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం ఒకవేళ ఈ ఒమిక్రోన్ని మనం స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తే అక్కడితో ఈ నెక్స్ట్ యూనో ఏప్రిల్ మార్చ్ కానీ ఈ టైంలో ఈ సివియారిటీ అనేది రాదు. మనం గమనిస్తే కనుక ప్రతి ఇయర్ కూడా మార్చ్ ఏప్రిల్ నుంచి కేసెస్ చాలా సివియర్గా వెళ్ళిపోతున్నాయి. సో అదే రీజన్ ఎప్పుడైతే ఈ టైంలో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఇయర్ కూడా ఆ పై ఇయర్ కూడా ఈ డ్యూరేషన్లోనే స్టార్ట్ అయింది, ఇంకా దాని తర్వాత ఏప్రిల్లో మేలో చాలా సివియర్ అయిపోయినాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పిల్లలు కూడా. అది అంత డెడ్లీగా ఉంటుందో లేదో అది చెప్పలేము, జనరల్గా అంటారు కదా ఎక్కువ డెడ్లీగా ఉండేవి తక్కువ స్ప్రెడ్ అవుతాయి, తక్కువ డెడ్లీగా ఉండేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. కానీ ఎక్సెప్షన్స్ ఏమైనా అవ్వచ్చు, కోవిడ్ వస్తుందని మనం అనుకోలేదు కదా, ఇలాంటి ఏదో వైరస్ వస్తుంది ఇంత ఎఫెక్ట్ చేస్తుంది మొత్తం ఎకానమీని అనుకోలేదు. కానీ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ వర్స్ట్ సిచ్యువేషన్ అని నేను మీకు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ మ్యూటేషన్స్ కానీ వైరసెస్ ఏదైతే ఉన్నాయో అవి వస్తూనే ఉంటాయి. సో ఈ కోవిడ్ ఎప్పుడైతే నుంచి అయితే స్టార్ట్ అయింది, ఎలా హైజీన్గా ఉండాలి, ఎలా మనం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హైజీన్గా ఉండడానికి అవన్నీ నేర్చుకున్నాం. సో ఇక ముందు కూడా ఏ వేరియంట్ వచ్చినా సరే మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మానకూడదు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెమైనా అవగాహన వచ్చి ఉంటే కనుక ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఈ నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తే దీనివల్ల ఒక లైఫ్ అయినా సేవ్ అవుతుందంటే ఇట్ మీన్స్ అ లాట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, స్టే అట్ హోమ్, ఫాలో ఆల్ ద ప్రికాషన్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ టేక్ కేర్, బై బై.